ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు 29 ఇప్పుడు రాష్ట్రాలే కదా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమెండ్ చేసినా కూడా ఆయన అరెస్టును ఆపలేరు. అవినాష్ రెడ్డి గారిని మొత్తము అన్ని రాష్ట్రాలు కానీ ఐక్యరాజ్య సమితి 196-200 దేశాలు ప్రపంచంలోని అన్ని దేశాలు వచ్చి ఆయనను రక్షించలేవు. అరెస్ట్ అనేది ఖాయము, చట్టానికి ఎవరు అతీతులు కాదు. గూగుల్ లుక్ అవుట్ లో ఉంది ఖచ్చితంగా. భారతి గారు కూడా షీ విల్ ఫేస్ ద సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐ చేస్తారు. 19 టైమ్స్ ఇప్పటి వరకు దేంట్లో ఆడే 19 టైమ్స్ ఆమె రిజిస్టర్ అయింది. కట్ అవుతుంటే మాట్లాడుతా పోయింది 19 టైమ్స్ ఆ రాత్రి. 19 సార్లు ఆయన అరెస్ట్ అవుతారు. భారతి గారు కూడా ఆ ఫోన్ ఎందుకు మాట్లాడారు, అంతసేపు ఉంది కన్వర్జేషన్ అనేది, దానికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతుందో ఆమెను సిబిఐ పిలుస్తారు. జూన్ వరకు అందుకోసం ఎక్స్టెండ్ చేశారు. జూన్ 30 అంటే ఇప్పుడు ఏందన్నా, ఇది మే కదా, అంటే ఇంకా దాదాపు 57-58 రోజులు ఉన్నది. ఖచ్చితంగా భారతి గారు కూడా సిబిఐ ముందుకు పోవలసి వస్తుంది. బెయిల్ రద్దు అయితే కేసు ఏమైతే తెలుసు సంగతి సార్, బెయిల్ రద్దు అయితే జైలుకు పోవడం జగన్మోహన్ రెడ్డి గారి ఖాయం అనేది అందరికీ తెలుసు.